టీఆర్ఎస్ పార్టీకి ఏం వస్తుందో ఎక్కడ వస్తుందో నాకు అర్థం కాలేదు కూడా అసలు ఇబ్బంది ఏదో అర్థం కాలేదు ఇప్పటికి మోడీ గారు దిష్టి పోలేదు ఎందుకు అడుగుతున్నారు ఇప్పటికి అర్థం నవ్వుకుంటున్నారు అందరు కూడా అందుకే ఆరే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఏ తీసుకున్నా కూడా అది గుమ్రా అవుతుంది మొత్తం దాన్ని అందుకే ముఖ్యమంత్రి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అన్నాడు మోడీ గారు ఏమన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించరా బిల్లును వ్యతిరేకించమన్నారా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకు దాని ఇబ్బంది ఏదో చెప్పాలి ఇలా మాట గంట సేపు ఆడతాడు ఇలా మళ్ళా అందరూ అంతా రెడీ అయ్యారు ముఖ్యమంత్రి మళ్ళీ మారితే మళ్ళీ ఒక గంట సేపు టైం పాస్ తెలంగాణ ప్రజలంతా కూడా ఫుల్ టైం పాస్ ఒక జోకరైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసినటువంటి అనర్థాలను ఇబ్బందులను మోడీ గారు వివరించే ప్రయత్నం చేశారు అరే తెలంగాణ రాష్ట్ర కాకినాడలో తీర్మానం చేసింది ఒక్కోటు రెండు రాష్ట్రాలు చేసింది భారతీయ జనతా పార్టీ మాకు మెజార్టీ లేకపోవడం వలన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుకోవడం వలన ఆయన ఎన్డీఏ చైర్మన్ గా ఉండడం వలన ఇది జరపలేక పోయినమని చెప్పి ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తున్నాం మేము మన భారతీయ జనతా పార్టీ రెండు ఒకటి రెండు రాష్ట్రాలు అంటేనే కదా నువ్వు టీడీపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి నువ్వు తెలంగాణ అన్నది మూడు రాష్ట్రాలు ఇస్తామన్నాం మూడు రాష్ట్రాలు ఎక్కడో పేపర్ స్ప్రే కొట్లే డోర్లు పెట్టలే అందరిది చర్చించినాం ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిందే జరిగి తీరాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ముక్త కంఠంతో సమర్థించిన దాన్ని అన్ని పార్టీలు సమర్థిస్తేనే బిల్లు పాస్ అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఒక్కనే తప్ప పేపర్ స్ప్రే కొట్టడం తప్పు కాదా ఏడవైనా నువ్వు ముఖ్యమంత్రి ఏడవన్నాడు అందరు ఉరికిరే తప్ప రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు ఎక్కువైపోతున్నాయి యువకులు బలిదానాలు చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సిందే అని చెప్పి పేపర్ స్ప్రే కాంగ్రెస్ పార్టీ నాయకులు పేపర్ స్ప్రే కొట్టినప్పటికి కూడా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ హౌస్ దాటి బయటికి పోలేదన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి నా ప్రాణాలు వేనా పర్లేదు కానీ తెలంగాణ యువకుల ప్రాణాలు ఉనియా బలిదానాలు ఆపాల్సిందే అని చెప్పి అక్కడ ఉండి బిల్లుకు మద్దతు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డ మా సుష్మా స్వరాజ్ అనే విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిమరేసుకోవాలి ఒకసారి బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఉంది చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిపే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ చర్చ జరగనీయలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మోసం చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఏడికి పోయినావు చెప్పాలే ఇప్పటికైనా చెప్పు నువ్వు ఏం చేసినావు ఏం ఇక్కడ ఏం పోడానికి పోయినావు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చర్చ సందర్భంగా నువ్వు చర్చలో ఎందుకు పాల్గొనలే ఓటింగ్లో ఎందుకు పాల్గొనలే ఆ సమయంలో నువ్వు చేసిన ఘనకార్యమైంది ఆ సమయంలో పార్లమెంట్కు నువ్వు ఎందుకు పోలే ఇద్దరు ఎంపీలు విజయశాంతి గారు పాల్గొన్నారు కదా ఓటింగ్లో మరి నువ్వెందుకు పాల్గొనలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈయనకు ఇంట్రెస్ట్ లేదు మొన్న చెప్పినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నువ్వు దీక్ష ఎందుకు మరి విరమించినావు ఈ ఢిల్లీలో 40 దీక్ష అని చెప్పి ఎందుకో ఇంట్లో పడినావు దీక్ష చేసింది దొంగ దీక్షలే పార్లమెంట్లో బిల్లులో పాల్గొనవు చర్చలో పాల్గొనవు ఓటింగ్లో పాల్గొనవు ఇవాళ నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవాళ ముఖ్యమంత్రి మోసేది గారి నాయకులు అడుగుతున్నా నీ క్యాబినెట్లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే ఉద్యమ ద్రోహులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడు కూడా పాల్గొనని మూర్ఖులను తీసుకొచ్చి నీ సంకల్పం చేసుకొని క్యాబినెట్ అంటావా నువ్వు ఘోషిస్తున్నాయి పైన తెలంగాణ అమరులు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ కుటుంబాల బాధలు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఎవరి కోసం ఆత్మహత్య శ్రీకాంతాచారి ఏం చేస్తావు శ్రీకాంతాచారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తావు
నీ కుటుంబమా రాజ్యం వెళ్ళడానికి? నీ కుటుంబం రాజ్యం వెళ్ళడానికి, తెలంగాణ ద్రోహులు రాజ్యం వెళ్ళడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఇనవర్తలవా ఆత్మ వాళ్ళ అమరులు ఆత్మ ఘోష ఇనవర్తల ఎవరు ఘోషిస్తుంటే నీ కళ్ళ కనవర్తలేదా? ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ క్యాబినెట్లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు తరబారు చేసినావు? తెలంగాణ ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరుతున్నారు? గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు గర్జించిర్రు, గాండ్రించిర్రు, కాంగ్రెస్ పార్టీ మీరు బిల్లు పెడతారా పెట్టారా? అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెడతాం. మీరు పెట్టకుంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, మేము పక్కా పెడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ వేదికగా హెచ్చరిస్తే కాంగ్రెస్ పార్టీ భయపడేయాలి బిల్లు పెట్టే విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఈ దేశ ప్రధాని గారు తెలంగాణ పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల తన అక్కసు వెళ్ళగక్కడమే కాకుండా విభజన అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదన్నట్టు, దాని మీద చర్చనే జరగనట్టు, అసలు నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఈ బడ్జెట్ మీద ప్రసంగించవలసినటువంటి ప్రధానమంత్రి గారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని తన ఇష్టం ఉన్నట్టు మరి ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అసలు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందో లేదో అనే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు రావడం, ఒక దేశాన్ని పరిపాలించేటువంటి పద్ధతులు మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి తీరు. ఆయన నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాపర్గా చేయలేదని, మరి నీకు అధికారం ఇచ్చారు కదా, 8 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మరి గుడ్డి గుర్రాలకి ఏమైనా పండ్లు దోముతున్నావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. వాళ్ళు సరిగ్గా చేసిండ్రో లేదో పక్కన పెడితే నీకు అధికారం ఇచ్చిండ్రు, రాజ్యాంగం ప్రకారం విభజన జరిగినప్పుడు మరి విభజనకు సంబంధించినటువంటి చట్టంలో పెట్టినటువంటి హామీలని ఏం చేసిరో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది మాత్రం చేయడు. పక్కన 5 రాష్ట్రాల ఎన్నికలు పెట్టుకొని మరి అక్కడ ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం అయినటువంటి దేశంలో అఖిలేష్ యాదవ్ గెలుస్తాడనేటువంటి భయం ఇప్పటి నుంచే పుట్టుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్యం లోపల నియంత పరిపాలన నడవదు. ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఎవరు అతిథులు కారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి నా ఇష్టం ఉన్నట్టు నేను ప్రవర్తిస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా, ఏదైనా ఎలక్షన్ని దృష్టిలో ఉంచుకొని చేసుకుంటా అని మీరు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఐటీ రిపోర్ట్స్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, మరి సర్వే రిపోర్ట్లు మరి సమాజ్వాదీ పార్టీ గెలుస్తుంది అనగానే కాశీలో పోయి డ్రామాలు చేసాడు, అయోధ్యలో పోయి డ్రామాలు చేసాడు, ఆ తర్వాత మొన్న చిన్నజయర్ స్వామి దగ్గరికి వచ్చి అక్కడ డ్రామాలు చేసాడు, నిన్న పార్లమెంట్లో, మొన్న రాజ్యసభలో డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పారు.
ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఈ రోజు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ భూగర్భ జలాలను పెంచుకున్నాం దాంతో పాటు ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం ఈ రోజు మన రైతాంగానికి సాగునీరు గానివ్వండి అదే విధంగా ప్రజలకు తాగునీరు గానివ్వండి అద్భుతమైనటువంటి ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రగతి ఒక వైపున జరుగుతూ రెండో వైపున రైతు బంధు రైతు బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రవేశపెట్టి దీంతో పాటు ఈ దేశంలో లేని విధంగా మరి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది మేము ఇంత అద్భుతంగా చేస్తున్నాం కదా 7.5 సంవత్సరాలలో ఇంత పెద్ద దేశానికి మీరు ప్రధానమంత్రి కదా మీరు కూడా చేయొచ్చు కదా అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు కదా అని అనేకమైనటువంటి అంశాలు చెప్పిండు సముద్రంలో నీళ్లు పోతునే దాన్ని వాడుకోవాలని చెప్పిండు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాలని చెప్పిండు ఈ దేశంలో 15 లక్షల ఉద్యోగాల ఖాళీని అది భర్తీ చేయమని చెప్పిండు ఆ విషయాలన్నీ మాట్లాడకుండా బీజేపీ నాయకులు కుక్కలలాగా బావు 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 అని మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారిని దిగజార్చిండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అంబేద్కర్ గారు మాకు పేటెంట్ హక్కు ఉంది అంబేద్కర్ గారి విషయంలో ఆర్టికల్ 3 ప్రకారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 368 దాంట్లో అవసరం అనుకుంటే సవరణలు చేసుకోవాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండు 105 సార్లు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని ఏకంగా కమిటీ చేశారు ఈ దుర్మార్గులకు అవన్నీ కనిపించవు ఈరోజు దళితులన్నా అనగారిన ప్రజలన్నా మరి గిరిజనులన్నా మైనారిటీలన్నా అంటరాని వాళ్ళ కింద మరి ఈ బీజేపీ పార్టీ చూస్తూ ఉన్నది ఈరోజు రామానుజ స్వామి సమతామూర్తి అక్కడ పెట్టిన కార్యక్రమం ఏంది ఈక్వాలిటీ గురించి అంటే ఈ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సమానత్వంతోని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటిది రామానుజ స్వామి గారు 1000 ఏళ్ల కింద పెట్టినటువంటి అసలు ఆ కార్యక్రమానికి పోయే నైతిక అర్హత కూడా ఈ ప్రధానమంత్రికి లేదు ఎందుకంటే నీ పాలనంతా విభజించి పాలించే పాలన కదా మీరు మతాలను విడదీసి కులాలను విడదీసి ఈ రోజు మీరు కేంద్రాన్ని నడిపిస్తుంది మీరు కదా ముఖ్యమంత్రి గారంట ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్ పోలేదంట ఏ పోవాలి కంపల్సరీయా రాజ్యాంగంలో ఇక్కడన్నుందా ఏ కంపల్సరీయా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి అపాయింట్ చేస్తారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు రాలేదు ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ని కించపరిచిండు అని మాట్లాడుతూ ఆవు రాలేదు ఈ 7.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినావు అని చెప్పి రావాలి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చిందని రావాలా రైట్ రాయల్గా మాకు వచ్చినటువంటి హక్కులని మీ ప్రభుత్వం కాలరాస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మరి 7 మండలాలను మీరు గుంజుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాస్తవం కదా దాంతో పాటు ఎయిర్ ఇండియా అమ్మేసినవని సిగ్గు లేకుండా పార్లమెంట్లో చెప్తారు ఏ అమ్మడానికి అన్ని ప్రభుత్వం వచ్చింది ఈ రోజు బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ఎల్ఐసిని అమ్ముతామని చెప్పి సిగ్గు లేకుండా పార్లమెంట్లో చెప్తారు ఇక్కడ కింగరేణి కోల్ మైన్ ఈరోజు
సిరియన్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని హక్కు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు కర్షకులు దాని మీద ఆధారపడే లక్షలాది మంది కుటుంబాలు దాంట్లో 49% షేర్ కేంద్ర ప్రభుత్వం అనుకుంది 51% తెలంగాణ రాష్ట్రం అనుకుంది దాన్ని కూడా అమ్మడానికి పెట్టిందంటే మన సిగ్గు ఉండదా ఈ ప్రభుత్వానికి సింగరేని జోలికొస్తే తెలంగాణ మళ్ళొకసారి బగ్గుమంటది ఈ దేశంలో మీ పతనానికి నాంది బలుకుతదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ ఉక్కు మా అక్కు అన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి దాన్ని కూడా అమ్మేస్తారు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మా ఇష్టానుసారం అమ్మేసి దానికి గొప్ప పేరు పెట్టారు డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఈ రోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ అవసరాలకు ఒక ఎకరం అంటే ఈ బీజేపీ వాళ్ళు కుక్కల లెక్క బౌ 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 అని అరుస్తారు మరి నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పు ఈ రోజు సింగరేణి ఎందుకు అమ్ముతున్నారో చెప్పు రెండోది రాష్ట్రంలో మీరేం సహకరించిందని రావాలి డిమానిటేషన్ విషయంలో మేము సహకరించినాం ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు సహకరించినాం కానీ మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీ ప్రవర్తన చేసుకోండి